नमस्ते विजन न्यूज को स्वागत ईनाटी वार्तलु करोना पेशेंट चिकित्सा अलसत्व वहिस्त उपेक्षम जिला कलेक्टर रे मुच्चालाजु वैद्याधिकारी हेच्चरिंचारु एलूर कलेक्टरेट कोविड 19 पै वैद्याधिकारी तो बुधवार कलेक्टर समीक्षा मात्लाडारु कोविड आस्पत्रिलो वैद्य सिब्बंदी मूड शिफ्ट अंदुबाटुलो उंडालनि मुच्चालाजु पेर्कोन्नारु జిల్లాలో అన్ని కోవిడ్ ఆసుపత్రుల్లో బెడ్స్ ఖాళీ లేవనే మాట రాకూడదని కలెక్టర్ చెప్పారు. అలాగే క్వారంటైన్ కేంద్రాలు ఆసుపత్రులపై ఫిర్యాదులు వస్తున్నాయని ఆహారం శానిటైజేషన్ సక్రమంగా ఉండాలని ముచ్చాలరాజు వివరించారు. అనంతరం పరిశ్రమ శాఖ అధికారులతో ముచ్చాలరాజు సమీక్షించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్లు హిమాంశు శుక్లా అండ్ తేజ్ భరత్, పరిశ్రమల శాఖ జీఎం ఆర్ మురళీధర్రావు తదితరులు పాల్గొన్నారు. వచ్చే వారం నుండి ప్రారంభమయ్యే అన్లాక్ 4వ ప్రక్రియలో పాఠశాలలు తెరుచుకోవని కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి వివరణ ఇచ్చారు. రోజురోజుకు కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పాఠశాలలు తెరుచుకోవని అన్నారు. మెట్రో రైలు నడిచేందుకు అనుమతి ఇచ్చే ఆలోచనలో కేంద్ర హోంశాఖ ఉందని అన్నారు. కంటైన్మెంట్ జోన్లలో ఆంక్షల యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. జిల్లాలో కొత్తగా 11 కంటైన్మెంట్ జోన్లను జిల్లా కలెక్టర్ రేవు ముచ్చారాజు ప్రకటించారు. తాడిచెర్ల వడ్లపల్లి విలేజ్, పులిరాముడుగూడెం, గొమ్ముగూడెం, ఉప్పరకే గోహారం, కొండ్రుపోలు, అద్దవరం, రేలంగి, కేతవారిపాలెం, కేపెంటపాడు, దొమ్మరాపేట, వెల్లమిల్లి గ్రామం ఉన్నట్లు తెలిపారు. జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఆదేశాల మేరకు కరోనా వైరస్ లాక్డౌన్ అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తలను మండల విద్యాధికారులు, డివైఈఓ తీసుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సివి రేణుక ఆదేశించారు. ఈ మేరకు కేంద్ర ఆదేశాల ప్రకారం నడుచుకోవాలంటూ ఉత్తర్వులు ఇచ్చారు. కరోనా మహమ్మారి విపత్తు వల్ల నష్టపోయిన ప్రజలకు తిండి, ఉపాధి, వైద్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ సిపిఎం ఆధ్వర్యంలో పెదపాడు బండ్లతూమ్ సెంటర్ వద్ద నిరసన కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. కేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా సిపిఎం దేశవ్యాప్తంగా చేపట్టిన నిరసన వారంలో భాగంగా ఆందోళన నిర్వహించారు. అనంతరం మండల తహసీల్దార్కు వింతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె శ్రీనివాస్ మాట్లాడుతూ కరోనా వలన ప్రజలు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతుంటే కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు పెంచి ప్రజలపై భారాలు వేయడం దారుణమని విమర్శించారు. బీసీ శాసనసభ్యుడు కారుమూరి వెంకట నాగేశ్వరరావుపై నరసాపురం ఎంపీ కరుమూరి రఘురామ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలను ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో బుధవారం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ విభాగాల ఆధ్వర్యంలో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సీపీ మండల బీసీ సెల్ అధ్యక్షుడు మక్కా సున్నారాయణ మాట్లాడుతూ ఎన్నికలకు 10 రోజుల ముందుగా పార్టీలో చేరి ఎంపీగా పోటీ చేసి గెలుపొందిన రఘురామకృష్ణంరాజు ఎమ్మెల్యే కారుమూరి సీఎం జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దారుణమని అన్నారు. ఎంపీ వ్యాఖ్యలను తామంతా ఖండిస్తున్నామని అన్నారు. మాట్లాడేటువంటి మాటలకే మేమంతా కూడా చాలా దిగ్గాలు చెందుతున్నాం. ఈరోజు మా జిల్లాలో మా బీసీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర గారు ని కూడా ఆయన తుంచునాటి మాట్లాడటం కూడా జరిగింది. మరి మేము అంతా కూడా 5 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్ పార్టీ తరఫున ఎన్నో కార్యక్రమాలు, అలాగే పల్లె నిద్రలు, అలాగే ఎన్నో ప్రతి గ్రామం కూడా తిరిగి ఎంతో కష్టపడి ఉన్నాం మేమంతా కూడా మా ఎమ్మెల్యే గారితో సహా. ఎలక్షన్ ఇంకొక 10 రోజులు కనుక వచ్చి ఆయన ఎంపీగా గెలిచారు. మా వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరం కూడా చాలా బాధపడుతున్నాం ఆయన గురించి. మరి ఈ రకంగా ఏ ఎంపీ గారు కూడా ఇప్పటి వరకు ఈ రకంగా మాట్లాడడం కానీ ఎప్పుడు జరగలేదు. మా బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంఘాల తరఫున మేమందరం కూడా ఖండించాం. ఎస్ఎస్ఎల్ మండలాధ్యక్షుడు సబ్బితి రాజేష్ మాట్లాడుతూ ఎంపీ వ్యాఖ్యలు మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయని అన్నారు. మన పార్లమెంట్ సభ్యులు రఘురామ కృష్ణ గారు మాట్లాడిన మాటలు ఖండిస్తున్నాం. జగన్ గారు ఒక క్రైస్తవ కులంలో పుట్టడం చాలా బాధాకరం అనేసి ఆయన అన్నారు. ఆయన పుట్టింది క్రైస్తవ కులంలో కాదండి, ఆయన ఒక ప్రజా నాయకుడు, ప్రజా ప్రతినిధి. ఆయన ప్రతి కులానికి కూడా ఒక ప్రతినిధి. అంతేగాని ఒక క్రైస్తవ కులానికి, ఒక దళిత కులానికి చెందినవాడు కాదండి. ఈరోజు ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న జగన్ గారిని విమర్శించడం, రఘురామ కృష్ణ గారు ఆయన మాటలు చాలా తప్పుపడడం జరుగుతుంది. మైనార్టీ సెల్ మండల అధ్యక్షుడు షేక్ పకీర్ సాహెబ్ మాట్లాడుతూ ఎంపీ రఘురామ కృష్ణంరాజు అధికార పార్టీలో ఉంటూ ప్రతిపక్ష నాయకులు వ్యవహరిస్తున్నారని అన్నారు. రఘురామ కృష్ణరాజు గారు వైఖరి
చాలా దారుణంగా ఉందన్నమాట. మేమందరం కష్టపడి ఈ మా నియోజకవర్గంలో మా కార్మూరు నాయసర గారి వెనకాల ప్రతిక్షణం కష్టపడి ఈ పార్టీ జెండా మీద మా కష్టఫలితంగా ఈయన గెలిచి ఈ రఘురామకృష్ణరాజు గారు ఇటు మా కార్మూరు నాయసర గారిని అయితేనేమి ఇటు కొట్టి సత్యనారాయణ గారిని అయితేనేమి ఇలాగ భీమారా ఎమ్మెల్యే గారు ఆయనైతేనేమి అందరినీ కూడా విమర్శించడం జరుగుతుంది. ఈయన ప్రతిపక్షంలో ఉన్నాడా లేకపోతే పార్టీలో ఉన్నాడో అర్థం కాకుండా ఉంది. అయ్యా రఘురామకృష్ణరాజు గారు మీరు పార్టీలో ఉన్నారా లేకపోతే ప్రతిపక్షంలో ఉన్నారా ఒకసారి తెలియజేస్తే మంచిది. కార్యక్రమంలో పార్టీ నాయకులు రంభ సూరిబాబు, రాయుడు ధర్మారావు, పంపన బుజ్జి, ఉడిమూడి ప్రసాద్, పిసిని దుర్గారావు, బుడితి సుజన్ కుమార్, ఐజాక్ బాబు తదితరులు పాల్గొన్నారు. అత్తిలి మండలంలో కరోనా పాజిటివ్ కేసులు గణనీయంగా నమోదవుతున్నాయి. అత్తిలి మంచిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నిర్వహిస్తున్న కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో కరోనా కేసులు అధికంగా రావడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. బుధవారం ఒక్కరోజు అత్తిలి మండలంలో 35 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అత్తిలి పిఎస్సీ పరిధిలో 51 ర్యాపిడ్ టెస్టులు జరపగా 16 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది. బల్లిపాడు 2, కేసముద్రపు గట్టు 2, తిరుపతిపురం 3, అత్తిలి 3, మంచిలి ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని కొమ్మర 7, మంచిలి 7, పాలి 2, పాలూరు, కంచుమర్రు, లక్ష్మీనారాయణపురం గ్రామాల్లో ఒక్కొక్క పాజిటివ్ కేసు వచ్చిందని తహసీల్దార్ ఏవి రామంజనేయులు చెప్పారు. వీరిని తాడేపల్లిగూడెం క్వారంటైన్ కేంద్రానికి తరలించారని వెల్లడించారు. రోగుల పాలిట దైవ స్వరూపంలో మదర్ తెరిసా సేవలు అందించారని వైఎస్ఆర్సిపి పట్టణాధ్యక్షుడు ఎస్ఎస్ సబ్రెడ్డి అన్నారు. మదర్ తెరిసా జయంతి సందర్భంగా తణుకు సాంసదుడు కార్మూరు వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో తణుకు జిల్లా కేంద్ర ఆసుపత్రి ఆవరణలో మదర్ తెరిసా విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా అబ్బు మాట్లాడుతూ కుష్టు, కలరా వంటి రోగాలు ప్రబలిన రోజుల్లో ఆమె అందించిన సేవలు అజరామమని అన్నారు. ప్రపంచ దేశాల్లో సేవలు అందించిన మదర్ తెరిసా అమ్మగా పేరుగాంచి అందరి గుండెల్లో స్థానం సాధించారని స్పష్టం చేశారు. మదర్ తెరిసా సేవను ఆదర్శంగా తీసుకుని ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి తణుకు నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మన్ ఎస్ఎస్ రామరెడ్డి, పార్టీ నాయకులు వడ్లూరి సీతారాం, తిర్రే విజయకృష్ణ, తాటిపత్తి శ్రీనివాస్, కోమోజు రామకృష్ణ, ఇట్లా ఫణీంద్ర పాల్గొన్నారు. ప్రతి గడపకి సంక్షేమాన్ని అందించాలనే లక్ష్యంతో ఏడాది కాలంలోనే మేనిఫెస్టోని 90% అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని వైఎస్ఆర్సిపి పట్టణాధ్యక్షుడు ఎస్ఎస్ సబ్బురెడ్డి అన్నారు. గుండెల నిండా జనం అజెండా, తొలి 7 జగనన్న తోడు బుక్లెట్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని తణుకు సాంసదుడు కారుమూరు వెంకట నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా అబ్బు మాట్లాడుతూ ఎన్నికల ముందు సుదీర్ఘ కాలం పాదయాత్ర చేసిన ప్రియతమ నాయకుడు వైఎస్ జగన్మోహన్ ప్రజలకు కావాల్సిన వసతులను తెలుసుకుని 2 పేజీల మేనిఫెస్టో తయారు చేశారని అన్నారు. ఈ మేనిఫెస్టో బైబిల్, ఖురాన్, భగవద్గీతలాగా భావించి హామీలను అమలు చేశారని గుర్తు చేశారు. పార్టీ నాయకులు వడ్లూరి సీతారాం మాట్లాడుతూ మేనిఫెస్టోలో చెప్పిన 129 హామీల్లో 113 హామీలు నెరవేర్చిన ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కుతుందని అన్నారు. మిగిలిన 16 హామీలతో పాటు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అదనంగా ఇచ్చిన 40 హామీలు నెరవేర్చే దిశగా సీఎం అడుగులు వేస్తున్నారని అన్నారు. తణుకు నియోజకవర్గంలో అర్హులైన ప్రజలందరికీ సంక్షేమ లబ్ధి అందించేందుకు తణుకు శాసనసభ కారుమూరి విశేష కృషి చేస్తున్నారని అన్నారు. కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి తణుకు నియోజకవర్గ ప్రచార కమిటీ చైర్మన్ ఎస్ఎస్ రామరెడ్డి, నాయకులు తిర్రే విజయకృష్ణ, తాటిపత్తి వాసు, ఇట్లా ఫణీంద్ర, కొమ్మోజు రామకృష్ణ పాల్గొన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో సంవత్సరం కాలం పూర్తి చేసుకుంది. గత సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పనితీరు మీద ప్రజల యొక్క ఆలోచన విధానం తెలుసుకోవడం కోసం గుండెల నిండా జన ఎజెండా అని చెప్పేసి తర్వాత అనే తొలియేడు జగనన్న తోడు అని చెప్పి 2 పాంప్లెట్లు రిలీజ్ చేయడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకులుగా సుదీర్ఘకాలం పాదయాత్ర చేసి ప్రజల యొక్క కష్టసుఖాలు తెలుసుకొని ముఖ్యంగా మహిళా సోదరీమణులకి ఏం కావాలి, ఏది ఇస్తే ఆ ప్రాంతంలో నుండి ప్రజలు సుఖ సంతోషంతో ఉంటారన్న విషయం తెలుసుకోవడం కోసం పాదయాత్రలో అనేకమైనటువంటి విషయాలు తెలుసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ కార్యక్రమంలో భాగంగా 2 పేజీల మేనిఫెస్టోని రిలీజ్ చేసి ఆ 2 పేజీల మేనిఫెస్టో ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి ఈ 2 పేజీల మేనిఫెస్టో చూపించి ఇది నాకు బైబిలు, ఖురాను, భగవద్గీత అని చెప్పి ఇది దీని మీద ప్రమాణికంగా నేను పరిపాలన చేస్తానని చెప్పి వారికి మెప్పించి ఓట్లు పొంది 151 సీట్ల స్థానంతో ప్రజలు ఇచ్చిన ప్రతి తీర్పుతో భగవంతుడి ఆశీస్సులతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 97
ఇచ్చినటువంటి 129 హామీల్లో సుమారుగా 113 హామీల్ని నెరవేర్చినటువంటి ఘనత భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేని ఘనత ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పూర్తి చేసిన కార్యక్రమం. తణుకు శ్రీ రామ డిగ్రీ కళాశాలలో మదర్ తెరిసా 110వ జన్మదినోత్సవ వేడుకలను కళాశాల అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ జె చంద్రపాల్ ఆధ్వర్యంలో నిర్వహించారు. మదర్ తెరిసా సేవలు వెలకట్టలేనివని అన్నారు. కరోనా సమయంలో తెరిసా వంటి మహనీయుల అవసరం ఎంతో ఉందని అన్నారు. కళాశాల చైర్మన్ డాక్టర్ ఏ విజయవర్ధన్, ప్రిన్సిపాల్ వి వెంకటేశ్వరరావు, పి శ్రీనివాస్, ఎన్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. పేదలకు పనులు పంచిపెట్టారు. తణుకు సొన్నా క్లబ్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా జయంతి నిర్వహించారు. వావలాల సరళదేవి ఆధ్వర్యంలో మదర్ తెరిసా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఒక మహిళకు కుట్టు మిషన్, 20 మంది మహిళలకు చీరలు పండ్లు పంపిణీ చేశారు. మదర్ తెరిసా నుండి సేవా కార్యక్రమాలను తెలుసుకోవాలని అన్నారు. చిన్నపిల్లలకు ఆమె చరిత్ర తెలియచేయాలని అన్నారు. వావలాల వెంకటరమేష్, సుంకవల్లి శ్రీనివాస్, కార్యదర్శి సిఎ చిరంజీవి కుమార్, కరుణాకర్ చౌదరి తదితరులు పాల్గొన్నారు. తణుకు లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా జన్మదిన వేడుకలు నిర్వహించారు. దామిన రంగారావు ఆర్థిక సాయంతో 25 మంది రిక్షా కార్మికులకు రెయిన్ కోట్లను తహసీల్దార్ పిఎండి ప్రసాద్ ద్వారా అందజేశారు. కరోనా మహమ్మారిపై ప్రజలను అప్రమత్తం చేయాలని ఆయన కోరారు. దామిన రంగారావు, కరుణాకర చౌదరి, కడియాల సునారాయణ, ఏవి రమణమూర్తి, చీకటి శ్రీనివాసరావు, ఆకుల వెంకటేశ్వరరావు, అధ్యక్షుడు పీతాని వెంకటరమణ, కోటేశ్వరరావు, పి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మదర్ తెరిసా జయంతి నిర్వహించారు. సంఘాధ్యక్షుడు గడికట్ల కేశేశ్వరరావు తదితరులు మదర్ తెరిసా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విశ్వ మానవ జాతికి మదర్ తెరిసా స్ఫూర్తిదాయనని శ్లాఘించారు. ఉపాధ్యక్షుడు పిపి రంగరాజన్, కొండూరి రామ్మోహన్ రావు, ఏ కరుణాకర చౌదరి, పోతాపుత్ర సత్యనారాయణమూర్తి, గిరిజాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కరోనా సమయంలో ప్రతి పేద కుటుంబానికి నెలకు 7,500 రూపాయలు చొప్పున 6 నెలలు అందించి ప్రజలను కేంద్రం ఆదుకోవాలని సిపిఎం మండల కార్యదర్శి పివి ప్రతాప్ డిమాండ్ చేశారు. సిపిఎం కేంద్ర కమిటీ నిరసన వారంలో భాగంగా తహసీల్దార్ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి తహసీల్దార్ పిఎండి ప్రసాద్ కు డిమాండ్స్తో కూడిన వింతి పత్రాన్ని అందజేశారు. ప్రతి కుటుంబానికి 7,500 రూపాయలు, మనిషికి 10 కేజీల బియ్యం, ఆహార ధాన్యాలు 6 నెలల పాటు ఇవ్వాలని, పట్టణాల్లో ఉపాధి హామీ పని కల్పించాలని, ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణ ఆపాలని, కార్మిక చట్టాల రద్దును మానుకోవాలని, ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ అమలు చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, కోవిడ్ ముక్తులకు నష్టపరిహారం ఇవ్వాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ప్రతాప్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు గార రంగారావు, కె రాగరత్నం, గుబ్బల గోపి, రామకృష్ణ, చిన్నారావు, వెంకటేశ్వరరావు, శ్రీను, గోవిందరాజు తదితరులు పాల్గొన్నారు. పేదలను ఆదుకునే దానికోసం 7,500 రూపాయలు, ప్రతి మనిషికి 10 కేజీలు బియ్యం, ఆహార ధాన్యాలు. సిపిఎం కేంద్ర కమిటీ పిలుపులో భాగంగా ఈ నెల 20 నుంచి 26వ తేదీ వరకు దేశంలో కరోనా మహమ్మారితో ప్రజలు ఎదుర్కొన్నటువంటి తీవ్రమైనటువంటి సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, అలాగే ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేటుపరం చేయడం, ఇవాళ ఉన్నటువంటి హక్కుల మీద దాడి చేయడం, ఇవాళ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం ప్రధానంగా సాధించుకున్నటువంటి హక్కులు ఎన్నాటిని కూడా ఇవాళ నరేంద్ర మోడీ ప్రభుత్వం రద్దు చేస్తుంది, పెట్టుబడిదారులకి యాజమాన్యాలకి బానిసలుగా మారుస్తూ ఉంది. ఈ విషయాలు ఎన్నాటిల మీద కూడా ఇవాళ మేము తీవ్రంగా నిరసిస్తూ గత ఈ నెల 20 తేదీ నుండి 26వ తేదీ వరకు కూడా నిరసన వారాన్ని పాటిస్తూ వచ్చాం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ఉద్యోగ వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక విధానాలని మీద పెద్ద ఎత్తున ఎక్కడికక్కడ ప్రజలు, కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళనకి శ్రీకారం చుట్టారు. వాళ్ళందరూ ఇందులో పాల్గొన్నారు. ఇప్పటికే అన్ని కార్యాలయాల వద్ద కూడా ఇవాళ ఆ రూపంలో వింత పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది. అయితే ఇవాళ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఇవాళ మేము స్వదేశీ భక్తులు అని చెప్తూ ఇవాళ ఈ దేశాన్ని మొత్తం కూడా విదేశస్తులకి అమ్మేస్తున్నటువంటి పరిస్థితి, తాగట్టు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది తక్షణం ఉపసంహరించుకోవాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్.